ప్రకాశం జిల్లా ఒంగోలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో మాలల ఆత్మీయ సభ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం చప్పిడి రవిశంకర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి మాలల ఐక్య వేదిక సభకు అనేకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2.5 సంవత్సర కాలం అవుతున్నా గానీ ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు పక్కత్రోవకు వాడటం ఎంతో విచారకరమని, మాలలు అందరూ కలిసి ఐక్యతగా ఉంటే 2024లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ అంబేద్కర్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రావాలని చెప్పేసి ప్రేమపూర్వం కోరుతున్నాం. మన మధ్యలో ఉన్న అన్న రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బౌతులు శ్రీనివాసరావు అన్న నేను చెప్పకూడదు అన్న, నేను మీటింగ్ పెడుతున్నానంటే మన కులంలో ఉంటానే ఎంతోమంది ఉద్యోగస్తులు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. ఈ జిల్లాలో ఉన్నత అధికారులు ఉన్నారు. ఇరు జిల్లాలు ఒక నా మాల జాతి సోదరులకు, పెద్దలకు, నాయకులకు పేరు పేరున నా కృతజ్ఞతలు. ఎన్నో వందల కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి ఈ రాష్ట్రంలో మాలలపై జరుగుతున్న దాడులను, ఎస్సీ కార్పొరేషన్లో నిధులు నిర్వీర్యం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తడానికి, జాతి కోసం ఈరోజు ఈ వేదిక మీద, అలాగే ఈ వేదిక ముందు ఉన్నటువంటి ఎంతోమంది మాల జాతి కోసం పనిచేసినటువంటి అందరికీ మాల మహానాడు తరపున నా విప్లవ జయభీములు తెలియజేస్తున్నాను. మిత్రులారా, అండలారా, అక్కలారా, గతంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ని ఉమ్మడిగా అనుభవించాలని, భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే ఈ దేశంలో, భారతదేశంలో మాలలొక్కలే కుట్రోపవృత్తిగా అనుభవిస్తారని. ఒంగోలు నడిగొడ్డులో ఈరోజు మన దళిత నాయకుడు, ముఖ్యంగా మాల సంఘం యొక్క ప్రధాన వ్యక్తి అయినటువంటి చప్పిడి రవిశంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మాలల ఆత్మీయ సమ్మేళనం కోసం మేమందరం సమావేశమయ్యాం. ముఖ్యంగా మాలల యొక్క విశిష్టత గురించి అయితేనేమి, మాలల త్యాగాల గురించి అయితేనేమి, మాలలు ఈ సొసైటీ కోసం ఎన్ని రకాలుగా తమ ప్రాణ ధనాన్ని త్యాగం చేసి తమ జీవితాలను కూడా పణంగా పెట్టి మాలల ఐక్యత కోసం కృషి చేస్తున్నారో, అటువంటి అనేక విషయాలను ఈరోజు అనేక మంది వ్యక్తులు ఇక్కడ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈనాటి రాజకీయ పరిస్థితులను మనం పరిగణలోకి తీసుకుంటే దళిత జాతి ఉద్ధరణ కోసం, దళితుల యొక్క అభ్యున్నతి కోసం, దళిత విద్యార్థుల యొక్క అభ్యున్నతి